సో ఇక్కడ కందతో స్వాన్ తయారు చేస్తాను. ఓ కందతో స్వాన్ ఇలా చేస్తారు, రెక్టాంగిల్ లో కట్ చేస్తారు. అదే రెక్టాంగిల్ లో కట్ చేశారు. సో ఇక్కడ ఇలా యు షేప్ లో కట్ చేస్తున్నాను రెండు వైపులా. సో మధ్యలో బాడీ బాడీ పార్ట్ అన్నమాట బేస్ అండి. సో ఇక్కడ నుంచి నెక్ అంటే మీరు కోసేది కందేనా? కందే అండి. తీసిగా కోస్తున్నారు ఏంటండి ఆలు ఆలు లాగా. సో ఇక్కడ నుంచి వింగ్స్ వస్తాయి. ఓకే సో ఇక్కడ నెక్ వస్తుంది, ఇక్కడ వింగ్స్, ఇక్కడ టైల్ కొరకు కొంచెం ఇలా చిన్న ఘాట్ పెట్టి ఇటువైపు నుండి స్లాంట్ గా కట్ చేస్తున్నాం. సో అలాగే నెక్ వరకు కొంచెం కొంచెం ఇలా స్కూప్ చేసినట్టుగా ఓపెన్ చేస్తాను. ఓకే రైట్. సో నెక్ బాడీ మధ్యలో వస్తుంది కదా, సో కాబట్టి సైడ్ లోంచి కూడా ట్రిమ్ చేస్తున్నాను. ఓకే ఓకే రెండు వైపుల నుండి ఇప్పుడే అడుగుదాం అనుకున్నాను అలా ఎన్ని స్వాన్స్ ఉంటే అన్ని స్వాన్స్ మనం కట్ చేసుకోవచ్చు కదా అండి అని, కానీ ఇప్పుడు కట్ చేసుకోలేం కదా. సో అలాగే టెయిల్ కూడా మధ్యలో వస్తుంది కదండి, సో అది అంటే మనకు స్లైసెస్ అనుకున్నప్పుడు అలా మీరు చెప్పినట్టుగా కట్ చేసుకోవచ్చు, సేమ్ అన్ని అదే షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది కూడా దగ్గర పడ్డట్టుంది, కట్టేయమంటారా? ఆ కట్టేసాను. సో ఇప్పుడు దానికి ఫైనల్ గా సో ఇక్కడ ఈ అడ్ చేసుకోవడం మనం కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే కార్వింగ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కందమి ట్రై చేసుకోవచ్చు కదండి, అంటే బేస్ కొంచెం అంటే మరీ ఎక్కువ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా నార్మల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. చేసుకోవచ్చు, కొంచెం అంటే హ్యాండ్ తిరిగి ఉండాలి, డ్రాయింగ్ వచ్చి ఉండాలండి, అప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది. సో అలాగే ఇక్కడ టెయిల్ దగ్గర కూడా కొంచెం ఇలా స్లాంట్గా. సో ఇది వింగ్స్ అండి, స్ట్రేట్ కట్ స్లాంట్ కట్ మళ్ళీ స్ట్రేట్ స్లాంట్. సో ఇలా స్టెప్ కట్ అంటారు ఇది. ఓకే స్టెప్ కట్ అనగానే అమ్మాయిలందరికీ ఇంకోటి గుర్తొచ్చిండొచ్చు. ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. రెక్టాంగిల్ షేప్ మీరు కంద తీసుకొని ఎలా చేస్తారా అనుకున్నానండి, వా బాగుంది. ఓకే సో ఇక్కడ వింగ్స్ ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచి స్లాంట్ కట్ అండి. ఓకే ఇటువైపు నుండి కూడా స్లాంట్. సో మధ్యలో ఈ పీస్ వెళ్ళిపోతుంది. సో ఇలా మనకి వింగ్స్ ఓపెన్ అవుతాయి. సో నేను బీక్ పెట్టడానికి క్యారెట్ లాన్స్ తీసుకుంటున్నాను. ఓకే సో అలాగే ఐస్ పెట్టడానికి కూడా దీంట్లోనే కొంచెం ఇలా హోల్ చేసుకుని ఓకే ఆవ గింజలు పెట్టుకున్నాను. ఓకే ఫైనల్గా బీక్ బీక్ అండి. సో టూత్ పిక్ పెట్టేసి అది కూడా సరిపోయింది, అదైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇది కొన్ని కలర్ఫుల్గా ఉంటుంది. స్వాన్ రెడీ, భలే ఉందండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. సో కిరాతో లీఫ్ షేప్ చేస్తున్నాను. లీఫ్ ఓకే సో ఇది మనకు పేరు ప్రెజెంటేషన్కి తర్వాత సలాడ్ డెకరేషన్కి పనికొస్తుందండి. సో హ్యాపీగా కీరాతో ఏం చేసినా మనకు పక్కన పెట్టేసరికి హ్యాపీగా తినేయొచ్చు కూడా. తినేయొచ్చు ఓకే. సో ఇలా సీడ్ పాట్ రాకుండా చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి దీన్ని మనం లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే ఓకే అంటే లీవ్స్ ఎన్నో రకాల లీవ్స్ ఉంటాయి, ఒకవేళ షేప్ అవుట్ అయినా బాధపడద్దు, ట్రై చేయండి. ఓకే తర్వాత కట్ చేసండి. ఓకే కొంచెం ఇలా జిగ్జాగ్.
రెండు వైపులా ఓకే. సో మధ్యలో లైన్స్ కూడా ఉంటాయి కదా, సో దాని కొరకు గ్రూవర్ యూజ్ చేస్తున్నాను. సైడ్ చాలా చూపించాం కదా, క్యారెట్ ఫ్లవర్స్, బీట్రూట్ ఫ్లవర్స్, రాడిష్ తో చేసుకున్నప్పుడు మధ్యలో లీవ్స్ కూడా కొంచెం మనకి వెజిటబుల్ ఉన్నట్టు బాగుంటుంది. అలాంటి టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా పక్కన కూడా పెట్టుకోవచ్చు. పక్కన కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మనం లీవ్స్, వెజిటబుల్ లీవ్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా తయారు చేస్తారా? సో ఇంకొన్ని కూడా నేను చేసి పెట్టాను. సో ఎండాకాలంలో మంచి ఐటమ్ పచ్చిం చేశారండి. నిజంగానే సాయంత్రం కాకనే చక్కగా స్నాక్ లో తీసేసుకోవచ్చు. అండ్ పక్కన కీరాలు కూడా పెట్టారు, అది తినేసి ఇది కూడా తినేయచ్చు. ప్యారెట్ చేస్తున్నాను. ప్యారెట్ ఓ, సో కొంచెం ఇలా బెండ్ తీసుకున్నాను. యా, మనకి తోతపరి షేపే చక్కగా నీట్ గా నైస్ గా అలా ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ బీక్ వస్తుంది. సో దీంట్లోంచి వింగ్స్ అండి. ఓకే, సో ఒక మ్యాంగో బాడీకి ఒక మ్యాంగో లోంచి వింగ్స్. వింగ్స్ అండి, వింగ్స్ అండ్ టెయిల్ కూడా వస్తుంది. ఓకే ఓకే, సో దీన్ని జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి షేప్స్ చేయడానికి మనకి మ్యాంగో చాలా చక్కగా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, వీటిని కూడా ఒక సైడ్ జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో తోకకి రెండు వైపులా డిజైన్ చేసుకొని వింగ్కి మాత్రం ఒక సైడ్ రెండు కలిపి ఒకసారి చేసుకుంటే మనకి సేమ్ ఈక్వల్గా వస్తుంది షేప్ అనేది. ఓకే అండి, సో ఇది ఇక్కడ వస్తాయి. ఓకే, సో కట్లెట్స్ అయిపోయాయండి వేయించడం, చక్కగా ప్లేట్లోకి తీసేస్తున్నాను. సో మనకి ఇవి చక్కగా క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. బ్రెడ్ కూడా ఉంది కదా, బ్రెడ్ కూడా ఉండేది అప్పటికి. ఓకే, సో టూత్ పిక్స్ తో అవి జాయింట్ చేసుకోవటమే. కత్తి ఇది బేస్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2-3 స్టిక్స్ ఎక్కువ పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. మరీ గట్టిగా ఉండాలని గుండు సుతులు అలాంటివి గుచ్చుకోండి, టూత్ పిక్సే వాడండి ఎన్ని పట్టినా కూడా. కొంతమంది ఈ కార్వింగ్ అంటే వాళ్ళకి తెలియక ఈ చిన్న చిన్నవి పెట్టేటప్పుడు టూత్ పిక్ పెద్దగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ గుండు సుతులు అవి వాడేస్తూ ఉంటారు. సో రాజుగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు కదండి, టూత్ పిక్ ఎడ్జ్లో విరిపేసుకొని అది వాడండి, ఎందుకంటే గబుక్కున్న పిల్లలు ఎవరైనా హ్యాండిల్ చేసినా కూడా అవి గుచ్చుకుపోతాయి. సో ఇక్కడ కొంచెం ఇలా ఘాట్ పెట్టేసి దాంట్లో తేలండి. ఇలా చూస్తుంటే సేమ్ రియల్ ప్యారెట్ లో ఉంది వెనకాల నుంచి. సో దీనికి కూడా ఒక టూత్ పిక్ పెట్టేసేద్దాం. సో బీక్ క్యారెట్ లోంచి ఓకే, ఇలా కొంచెం బెండ్ అయి ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి ఐస్ అండి. సో ఇక్కడ మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో అది గ్రీన్ లో ఉంది కాబట్టి కొంచెం బ్లాక్ లో అయితే బాగా కనిపిస్తుంది. బాగా సో దీన్ని ఇక్కడ స్టాండ్ పైన కూర్చొని పెట్టేసేద్దాం. కానీ ఈ సీజన్లో ప్యారెట్స్ చేయడానికి మ్యాంగోస్ తట్టు ఈ తోతాపరి బెస్ట్ ఆప్షన్ కదా రాజుగారు. అవునండి, ఎంత రియల్గా ఉందో అసలు ఆ బర్డ్. ఎవరైనా గబుక్కుని చూస్తే నిజంగానే ప్యారెట్ వచ్చి వాలిందేమో అనుకుంటారు. వావ్, వెరీ నైస్.